హలో గాయ్స్, వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్. ఈరోజు ఎమ్మి ఎమ్మి పులుసుతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటిది పులుసు అనుకుంటున్నారు? బెండకాయ పులుసు అండి. బెండకాయ పులుసు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే అండి, ఇలా ప్రాసెస్లో చేసుకోండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఈ పులుసుని చూస్తే నోట్లో నీళ్ళు రావట్లేదు. నాకైతే ఇప్పుడే పెట్టుకొని అనిపిస్తుంది, అంత ఎమ్మిగా ఉంది పులుసు అనేది. అసలు ఈ ముక్కలు కూడా ఎంత సాఫ్ట్గా ఎంత బాగున్నాయో బెండకాయ ముక్కలు అనేవి. బెండకాయ ముక్కల్ని కొన్ని అన్నంలో పెట్టుకొని ఈ పులుసు కొంచెం అన్నంలో పోసుకొని తింటే ఉంటుందండి. ఇక మనకి ఏ చికెన్ మటన్ కూడా అవసరం లేదు, అంత బాగుంటుంది. మీకు ఇష్టం ఉంటే 2-3 ఎగ్స్ కూడా ఉడకబెట్టి ఇందులో వేసుకుంటే, ఎగ్ మంచిగా 2 బెండకాయ ముక్కలు 2 కలిపి మనం పెట్టుకొని తింటే ఉంటుందండి. మామూలుగా ఉండదు, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అంత ఎమ్మి బెండకాయ పులుసు కోసం బెండకాయ ముక్కలు ఇలా మీడియం సైజులో కట్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్ని తాలింపు దినుసులన్నీ మిక్స్ చేసిన తాలింపు దినుసులన్నీ కూడా వేసుకొని ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసుకోండి. అవన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. అవన్నీ కూడా ఆయిల్లో లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి అనేవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుందని, మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం సరిపడ పసుపు కూడా వేసుకోండి. పసుపు అనేది మన హెల్త్కి చాలా చాలా మంచిదండి, అలాగే మంచి కలర్ కూడా వస్తుంది. అందుకోసం పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. అవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 2-3 టమాటాలని ఇలా కొంచెం చిన్న చిన్న కట్ చేసి వేసుకోండి. టమాటాలు వేసుకోవడం వల్ల బెండకాయ పులుసు అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మరీ ఎక్కువగా వేసుకోవద్దండి టమాటాలు అనేవి, 1-2 అంతకంటే మించి ఎక్కువగా వేసుకోవద్దు టమాటాలు. అలా టమాటాలు కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల తాలింపు అంతా కూడా బెండకాయ ముక్కలకు పట్టేసి బెండకాయ ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అయిపోతాయి. బెండకాయ ముక్కలు అనేవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాతనే మనం ఇందులో చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలండి. ముందే చింతపండు పులుసు యాడ్ చేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలు వేసుకుంటే అస్సలు బాగోదు బెండకాయ పులుసు అనేది. అందుకోసమే బెండకాయ ముక్కలు అనేవి కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాతనే మనం చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. చూస్తున్నాక మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దండి బెండకాయ ముక్కల్ని, మామూలుగా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో సరిపడా ఉప్పు కారం కూడా వేసుకోండి. కారం ఉప్పు అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే మనం చింతపండు పులుసుతో చేస్తున్నాం కాబట్టి బెండకాయ పులుసు అనేది కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఉప్పు అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది. అందుకోసమే చూసి వేసుకోండి. ఇప్పుడు కనుక మీరు తక్కువగా వేసుకుంటే లాస్ట్లో మన టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు. అందుకోసం మరీ ఎక్కువ కాకుండా కొంచెం చూసి వేసుకోండి. తక్కువగా అయినా మన తర్వాత యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే ప్రాబ్లం అవుతుంది. అందుకోసమే చూసి యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసుకుని ఇవన్నీ కూడా ఈ బెండకాయ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఇవన్నీ కూడా బెండకాయ ముక్కలకు పట్టినాక ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మనం ఇందులో చింతపండు పులుసు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే సరిపోతుందండి, బెండకాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయి. ఇంకా మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం చింతపండు పులుసు మంచిగా ఇలా పీసుకొని పక్కకు పెట్టుకున్నాము. మనం ఎక్కువగా పులుసు అనేది పుల్లగా ఉందో లేదో చూసుకొని వేసుకోవాలండి. చింతపండు అనేది ఎక్కువగా పుల్లగా ఉంటే కొంచెం పులుసు అనేది తక్కువగా యాడ్ చేసుకోండి. మరీ పుల్లగా లేకుండా మీడియంగా ఉంటే మాత్రం పులుసు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుని ఏం పర్వాలేదు. ఇది మీడియంగా ఉందండి, మరీ తీయగా లేదు మరీ పుల్లగా లేదు. అందుకోసమే నేను పులుసు అనేది కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకున్నాను. ఇలా పులుసు యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఈ బెండకాయ ముక్కలకు ఈ పులుసు అంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. బెండకాయ ముక్కలకు అంతా కూడా చింతపండు పులుసు బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. అలా కలుపుకోవడం వల్ల ఈ బెండకాయ ముక్కలు అన్నీ కూడా ఈ చింతపండు పులుసులో బాగా ఉడికిపోయి ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం లైట్గా కొంచెం ఫ్రై చేసుకున్నాం కానీ బెండకాయ ముక్కలు అనేవి ఇంకా బాగా ఉడకాలండి. ఈ పులుసులో బాగా ఉడికిస్తేనే బెండకాయ ముక్కలు అనేవి టేస్ట్ అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకోసమే బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. డైరెక్ట్ మనం పులుసే వేసుకున్నాం కాబట్టి మరీ పుల్లగా ఉండకుండా ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి. ఈ పులుసుని ఎంత బాగా మరిగిపోతే మనకి ఈ కర్రీ అనేది అంత బాగుంటుంది. అందుకోసం ఈ పులుసు అంతా బాగా మరిగే వరకు మనం బాగా మరిగించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకుంటే ఈ పులుసు అంతా కూడా మంచిగా మరిగిపోతుంది. బెండకాయ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతాయండి. కొంచెం లైట్గా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మనం మెంతి పొడి వేసుకుంటే సరిపోతుంది. మెంతి పొడి అనేది మనం ఇలా పులుసు కూరలో వేసుకోవడం వల్ల మనకు కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. అందుకోసమే ఎక్కువగా వేసుకోవద్దు. మెంతి పొడి ఎక్కువగా వేసుకుంటే మనకు చేదు వస్తుంది. అందుకోసం మాకు 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ధనియాల పొడి కూడా ఎక్కువగా వేసుకోకుండా 1 స్పూన్ అయితే సరిపోతుందండి. ఇలా ధనియాల పొడి, మెంతి పొడి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మనం మూత పెట్టి ఈ పులుసు అంతా కూడా కొంచెం చిక్కగా అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలండి. చూస్తున్నారుగా ఇలా బాగా మరుగైకొద్దు మనకు పులుసు అనేది చిక్కగా అవుతుంది. అలాగే బెండకాయ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతాయి. ఈ మనకు వేసిన మసాలా కారం ఉప్పు ఇదంతా కూడా ఈ బెండకాయ ముక్కలకు ఈ పులుసుకు అంతా పట్టేసి మనకి ఈ బెండకాయ పులుసు అనేది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకోసమే ఎంతసేపు మరిగించుకుంటే అంత బాగుంటుంది. మరీ
ఎక్కువగా మరగాల్సిన అవసరం లేదండి. పులుసు అనేది ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మంచిగా హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి కానీ మంచిగా ఇలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత మంచిగా ఇలా సైడ్కి ఇలా ఒరగబెట్టి మరిగించుకుంటే మనకు పులుసు అనేది మంచిగా మరిగిపోతుంది. హై ఫ్లేమ్లో పెడితే మాత్రం పులుసు అంతా పొంగిపోతుంది. అందుకోసమే చూసుకోండి గ్యాస్ దగ్గర పొంగకుండా మంచిగా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మరిగించుకోండి. మనకు బెండకాయ ముక్కలు కూడా మంచిగా సాఫ్ట్గా బాగా ఉడికేంత వరకు మరిగించుకుంటే పులుసు కూడా చిక్కగా అవుతుంది, బెండకాయ పులుసు కూడా మంచిగా ఉంటుందండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పులుసుని అన్నంలో పోసుకొని తింటే ఉంటుందండి, అబ్బాబ్బాబ్బా ఇంకా చెప్పలేము ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. చూడొచ్చు మంచిగా కొంచెం చిక్కగా కూడా అయిపోయింది మన బెండకాయ పులుసు అనేది, ఎంత బాగా చిక్కగా అయిపోయిందో. మనకి ఇలా ఉంటే సరిపోతుందండి, మరీ ఎక్కువగా చిక్కగా ఉన్నా బాగోదు, మరీ నీళ్ళలాగా ఉన్నా బాగోదండి బెండకాయ పులుసు. బెండకాయ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి. మనం ఇలా స్పూన్తో ఇలా మనం ఒత్తి చూస్తే తెలుస్తుంది మంచిగా బెండకాయ ముక్క అనేది మంచిగా కట్ అయిపోతుంది. ఇలా కట్ అయిపోయిందంటే మన బెండకాయ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇలా ఉడికిపోతే సరిపోతుంది, మరీ మెత్తగా ఉడికినా బాగోదండి. అందుకోసం ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా ఉన్న బెండకాయ ముక్కల్ని మనం అన్నంలో పెట్టుకొని ముద్ద ముద్దకు ఒక ముక్క పెట్టుకొని పులుసు కలుపుకొని అన్నంలో తింటే ఉంటుందండి, మామూలుగా ఉండదు, సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎంతో ఎమ్మి బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోయిందండి. చాలా చాలా టేస్ట్గా రెడీ అయిపోయింది. చూస్తేనే ఇప్పుడే నోట్లో నీళ్ళు వచ్చేసినాయి కదా, ఇప్పుడే పెట్టుకొని తినాలనిపిస్తుంది అన్నంలో. అంత బాగా ఉందండి బెండకాయ పులుసు అనేది. ఇది అన్నంలో పెట్టుకున్నా కానీ చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఈ పులుసుని చపాతీలో నంచుకొని తిన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇందులో బెల్లం కూడా ఏమి యాడ్ చేయలేదండి. బెల్లం వేయకపోయినా కానీ బెండకాయ పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మరి పుల్లగా అనిపిస్తే మీరు లైట్గా బెల్లం వేసుకోవచ్చు, కానీ మనకు ఇలా చేసుకుంటే మరి పుల్లగా ఉండదండి బెండకాయ పులుసు. ఎంత బాగుంటుందో చాలా చాలా బాగా ఉంటుంది. బెండకాయ ముక్కలు కూడా సాఫ్ట్గా ఎంత టేస్ట్గా ఉంటాయో కంపల్సరీ ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్లో మంచి మంచి కుకింగ్ వీడియోస్ని చూడండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి.